హలో అన్న, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే, చెప్తాముడు. మన రాజ్యాంగం ప్రకారం మతం అనేది మాట్లాడుకోవాలి, మార్గం అనేది చర్చిల్లో మాట్లాడుకోవచ్చు. నా సభ్యంతో అయితే అంతకుముందు నేను ఇట్లా భయంకరమైన పాపాలు చేసింది అన్న. అంటే అమ్మాయిలతో తిరగడం, నిమ్మగారిని మీ నాన్నగారి జైల్లో పెట్టాలి తీసుకెళ్లి. అవును, ఇప్పుడు నేను ఎందుకంటే నువ్వు చెడిపోతున్నావు, దాని బాధ్యత మీ అమ్మగారు మీ నాన్నగారు. ఎవడో ఎందుకు కారణం అవుతాడు? ఏ తల్లిదండ్రులైనా విచారం చేయాలని చెప్పారు కదా అన్న. చెప్పు, కంట్రోల్ లో ఉంచాలి. నీ పిల్లలు ఎటు తిరుగుతున్నారు మీ తల్లిదండ్రులు తెలియకపోతే అది తప్పు కదా. ఇప్పుడు నేనున్నాను, నేనేం చెడిపోలేదు, నా తల్లిదండ్రులు చెప్పినట్టు నేను బతికాను. చాలా మంది తల్లిదండ్రులు చెప్పినట్టు బతుకుతున్నారు. నువ్వు తల్లిదండ్రులు గౌరవించకుండా, నీ తల్లిదండ్రులు చెప్పినట్టు వినకుండా నీ తల్లిదండ్రులు నిన్నే చెడగొట్టారు. వాళ్ళకి శిక్ష చేయాలి ఫస్ట్. లేదన్నా, వాళ్ళు ఇప్పుడు నువ్వు చెడిపోయావంటే నీకు డబ్బులు ఇచ్చినట్టే కదా. మీ నాన్నగారు మీ అమ్మగారు నీ ఇష్టం వచ్చింది నేను గారాబం చేసి పెంచుతున్నట్టేగా. గారాబం కాదు. అప్పుడు నేను ఒక మాట చెప్తాను, నేను భారతదేశంలో ఎంతో మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా చెడిపోయారా? తల్లిదండ్రులు భయభక్తులు ఉన్నాడు, ఎవడు చెడిపోడు? మీ తల్లిదండ్రులు భయభక్తులు నీకు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకని నువ్వు చెడిపోయావు. అర్థమైందా? ఎవరు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ తీసుకు అందరు చెడిపోయారా? ఓకే, అది నీ చేతకాంతనం, మీ నాన్నగారు మీ అమ్మగారు చేతకాంతనం. నేను సరిగి పెంచలేకపోవడం వాళ్ళ తప్పు. వాడెవడో వచ్చి ఆ దేవుడు నీకు నిన్ను మార్చాడు, నువ్వు మారు మనసు పొందు మారంటే తప్పది. నేనున్నాను చిన్నప్పటి నుంచి కూడా మా మందు సారాయి ఇట్లాంటి ఏం ముట్టుకోలేదు. నేను ఈ రోజు కూడా ముట్టుకోను. ఏ, మా నాన్న మా అమ్మ కరెక్ట్ గా పెంచారు నన్ను. పెంపక లోపం అది, నీ లోపాన్ని తీసుకెళ్లి ఏదో దేవుడు దాన్ని సరి చేశాడని చెప్పాను. అసలు ఏసే మా ద్రాక్షరసం పొద్దురు 24 గంటలు ద్రాక్షరసం తాగేవాడు యేసు. నేను చెప్పట్లేదు, బైబిలే చెప్పింది. మనిషి కుమారుడు త్రాగుతూ తినుతూ వచ్చిన కనుక తాగుబోతున్నారు. యోహాను తినక త్రాగుతూ వచ్చిన కనుక ఇతను దయ్యం పట్టినవాడు అని అన్నారు. ఏసే చెప్పుకున్నాను నేను తాగుబోతుందని, ద్రాక్షరసం తాగేవాడు. నిన్నెట్లా మారుస్తాడు? అసలు మీకు ఒక విషయం తెలియట్లా, ఫారెన్ సాంప్రదాయం మొత్తం, క్రిస్టియన్ దేశాల్లో ఉన్న సాంప్రదాయం మొత్తం మందు తాగటమే. చూపించు, భారతదేశంలో మందు తాగటం తప్పు, అవునా కాదా? అవును, మందుపానం నిషిద్ధమని మందు మీద కూడా రాసింది కదా, ఆల్కహాల్ ఇంజూరియల్స్ వెళ్తాను. ఎక్కడ మందు మీద కూడా ఉంటాయి కదా అన్న? ఇండియాలో తప్పు తమ్ముడు, మన ఇండియాలో. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ ఏజ్ ఎంత? 26. ఇప్పుడు నువ్వు బాటిల్ పట్టుకుని మీ ఇంట్లోకి ధైర్యంగా వెళ్ళగలవా? మీ నాన్నగారు ముందు కూర్చోగలవా బాటిల్ పట్టుకొని? వాళ్ళు ఏమంటారు అంటే, నువ్వు మందు రాయినా తప్పులేదు, నువ్వు మందు రాని రోడ్ల మీద వాడుకో, కానీ దేవుని నమ్ముకోకంటారు, యేసు ప్రభు నమ్ముకోకంటారు. ఒక నిమిషం, నువ్వు మందు తాగి మీ నాన్నగారు ఇంట్లో డైరెక్ట్ గా నువ్వు మందు పట్టుకొని వెళ్ళగలవా? ఇండియా సాంప్రదాయం ప్రకారం ఏ తండ్రి అయినా ఊరుకుంటాడు మందు బాటిల్ ఇంట్లో తీసుకెళ్తే. కానీ ఫారెన్ లో ఒప్పుకుంటారు. ఫారెన్ లో ఎవడు పట్టించుకోడు? అసలు నువ్వు గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో తీసుకెళ్లి తలుపేసుకుంటే కూడా పట్టించుకోరు ఫారెన్ లో, ఎందుకంటే వాళ్ళ కల్చర్ అది. గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తెచ్చి ఇద్దరు రూమ్ లోకి వెళ్ళి తలిపేసుకుంటే ఎవడు పట్టించుకోడు అక్కడ. ఈ మందు తాగటం అమ్మాయిల దగ్గర వాళ్ళ కల్చర్ అది. అక్కడ వాళ్ళకి బైబిల్ ఏం నేర్పించలేదు ఇది తప్పు అది రైట్ అని చెప్పి. అందుకే సగం సగం బట్టలు వేసుకొని తిరుగుతుంటారు అక్కడ. మన ఇండియా సాంప్రదాయం అది కాదు, మన భారతీయ సాంప్రదాయం. నిండుగా బట్టలు వేసుకోవాలి, తల్లిదండ్రులు అంటే భయభక్తులు కలిగి ఉండాలి. కుటుంబ వ్యవస్థ బలంగా ఉంది మన ప్రపంచంలో కల్లా. మన భారతదేశంలో గమనించండి, తెలుగు ఇంగ్లీష్ బైబిల్ కాదు, ఇంగ్లీష్ వస్తున్నారు కదా. వాళ్ళ అమ్మని ఎక్కడ అమ్మా అని పిలవడు, తెలుగులో అమ్మా అని అనువదించారు ఈ సన్నాసులు. ఓ ఉమెన్ అంటాడు, ఓ స్త్రీ అంటాడు వాళ్ళ అమ్మని. అసలు వాళ్ళకి రిలేషన్స్ అనే ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు అది గుర్తుపెట్టుకోండి. కేవలం రిలేషన్స్ ఎక్కడ ఉన్నాయి అంటే భారతదేశంలో తప్ప ప్రపంచంలో రిలేషన్ అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారు కలిసి ఉన్నారంటే దానికి హిందూ ధర్మమే కారణం. క్రైస్తవ మతం కాదు, క్రైస్తవ మతం కనుక ఇండియాలో ఫస్ట్ నుంచి ఉన్నట్టే మన భారతదేశంలో కూడా ఏ స్త్రీ కూడా పురుషుడితో ఒకే పురుషుడితో కాపురం చేసేది కాదు. ఎలా ఇప్పుడు ఏమనేవాళ్ళు అంటే, అప్పుడు ఎలా భార్యాభర్తలు ఎలా అనుకుంటారంటే, నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలతో ఆడుకుందాం అంటారు. నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలతో ఆడుకుందాం అంటే దాని అర్థం ఏంటి? మొదటి భర్తకి పిల్లలు ఉంటారు, ఈమెకి సపరేట్ పిల్లలు ఉంటారు, వీళ్ళిద్దరు కలిపి మళ్ళీ వేరే పిల్లలు ఉంటారు. ఆ సాంప్రదాయం మనకి రాలేదు అంటే దానికి కారణం ఏంటి చెప్పు? ఆ బైబుల్ దరిద్రం అనేది ఇండియాలో ఫస్ట్ నుంచి లేదు కాబట్టి. మన కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటానికి కారణం ఏంటి? మన సాంప్రదాయాలే, వేరే ఏం కాదు. నువ్వు యేసును నమ్ముకుంటే నీ కుటుంబం, ఇప్పుడు యేసును నమ్ముకున్న వాళ్ళు ఎన్ని కుటుంబాలు నాశనం వైపు చూపించమంటావు నీకు నేను? అంటే దేవుళ్ళ కరెక్ట్ లేకుండా నువ్వు సగం లోకం వైపు దేవుళ్ళ పాపం ప్రేమ. అసలు కాదమ్మడు, నువ్వు ఒకటి ఆలోచించు, మన మనసు కంట్రోల్లో ఉండాలి, మనోబలం ఉండాలి మనిషికి. ఆ దేవుణ్ణి నమ్ముకుంటే నేను వ్యభిచారం మానేసా, తాగుడు మానేసా, చిచ్చి మాటలు అయ్యని చేతగాని మాటలు.
నీ బల విగ్రహం నీ మనోబలం లేకపోతే నువ్వు వాడేవున్నా నమ్ముకోవాల్సి వస్తుంది. రాజు అంటే ట్రూ కలర్ రాజు అనమాటది. గుణపాల్ రాజు నా పేరు. ఇంటి పేరు గుణపాల్, మా ఇంటి పేరు రాజు. తమలో నీకు ఇంకో విషయం చెప్తున్నా. ఒక విషయం, మా చుట్టాల అబ్బాయి ఒకడు ఉన్నాడు, విపరీతంగా మందు తాగేవాడు. పొద్దు ఊకులు ఆడికి పొద్దున్న లెగిస్తే అదే పని. జస్ట్ అతను 40 ఇయర్స్, 30 ఇయర్స్ కి 40 ఇయర్స్ దాకా తాగుతూనే ఉన్నాడు. విపరీతంగా మామూలుగా కాదు మళ్ళీ. అయితే అతను తీసుకెళ్లి ఎక్కడో ఒక చోట ఒక ఆశ్రమంలో ఎక్కడో పెట్టారు, ట్రీట్మెంట్ ఇప్పించారు. ఈ రోజు మళ్ళీ మందు ముట్టుకోడు, మందు తాగితే వాంతి చేసుకుంటాడు. అయితే చెప్పాడు కానీ నాకు గుర్తులేదు. ఇప్పుడు అతను మందు మానేశాడు కాబట్టి మరి దేవుడు మహిమ అనుకుందామా? ఏ దేవుడు నమ్మలేదు అతను. మామూలుగా ఉంటాడు, హిందువే, దండం పెట్టుకుంటాడు, గుడికి వెళ్తాడు. మరి అతను మందు మానేశాడు, ఇప్పుడు దేవుడు మహిమ అంటావా? అనే మంచి డాక్టర్ ని కన్సల్ట్ అయింది కాబట్టి ట్రీట్మెంట్ కరెక్ట్ ఇచ్చేది, వైద్యం కరెక్ట్ ఇచ్చింది కాబట్టి అనే మోటివేషన్. అంటే మన ఏదైతే ఇక్కడికి ఏదో డాక్టర్లు ఏం చేస్తారంటే మన మనోబలాన్ని పెంచుతారు. అదే అన్నా, మెడిసిన్ వల్ల, మెడిసిన్ వల్ల ఏది కాదు తమ్ముడు. ట్రీట్మెంట్ అన్నిటికీ మెడిసిన్ వల్ల కాదు. అయితే ట్రీట్మెంట్ అందడం వల్ల ఆయనకి ట్రీట్మెంట్ పనిచేసింది, ప్లస్ మనోబలం కూడా పెంచారు వాళ్ళు. కౌన్సిలింగ్ ఇస్తారు, కౌన్సిలింగ్ ఇచ్చి మన ఏకాగ్రతను పెంచుతారు, మనం తప్పుదారి పట్టకుండా. ప్రతిదీ దేవుడు మహిమ అయితే ఇంకా నువ్వు నేను ఎందుకు హాస్పిటల్స్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు, ఇంకా హాస్పిటల్స్ ఎందుకు, మనకి ఇంకా తల్లిదండ్రులు ఎందుకు, ఇంకా దేవుడే ప్రతిదీ చేస్తే ఇప్పుడు నువ్వు మందు మానేశానన్నావు, తిరిగానన్నావు. అది నీ మనోబలం పెంచుకోవడానికి ఆయన ఉపయోగపడ్డాడు తప్ప అది ఎందుకు? నేను అంత ముందు కూడా మాక్సిమం ట్రై చేసాను, నాతో కాలేదనుకున్నాను. ఒక మార్గాన్ని ఎంచుకున్నావు అంటే అదే నేను అన్నా, నేను వెళ్ళేది మార్గంలో అని ఇప్పుడు కరెక్ట్ మాట్లాడేది. నా మార్గం కాదు, నా మనసు కంట్రోల్ లేనప్పుడు మా నాన్న రెండు దెబ్బలు కొడితే ఇను తమ్ముడు, నాకు మనసు కంట్రోల్ లేనప్పుడు మా నాన్న రెండు దెబ్బలు కొడితే నా మైండ్ కంట్రోల్ అయిపోద్ది. మీ నాన్న చేసిన తప్పదే. బెల్ట్ తీసుకొని గనక, బెల్ట్ తీసుకొని ఒక కర్ర తీసుకొని కాళ్ళు వచ్చేది ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెడితే నువ్వు కరెక్ట్గా ఉండేవాడు. మీ నాన్న ఆ పని చేయలేకపోయాడు. మా అమ్మ తలుపులు వేసి కొడితే నేను మంచం కింద పోయి దాచుకున్నానన్నాట్మెంట్. నీకు ట్రీట్మెంట్ కరెక్ట్గా జరగలేదు. వాతలు వాడే గంటలు ఇరిగిపోయినాయి. నాకు ఒక అవకాశం ఇస్తావా? నేను నిన్ను మార్చుతాను. ఎటు వెళ్ళకు మళ్ళక నిన్ను కాదు కాదు అబ్బాయి కాదు, నీ చేయాలి మాట నేను కరెక్ట్ గా నెల రోజులు మానిపిస్తాను. నేను నీకు టేక్ యువర్ ఓన్ టైమ్ అన్న, ఎనీ టైమ్ యూ కెన్ కాల్ టు మీ. ఏమి లేదు, కాళ్ళు పైన కట్టేసి తలకాయ కిందకి వేలాడదీస్తాను. రోజు కొడతాను, మార్పు రావాలంటే అలాంటివే చేయాలి. మరి అది మీ నాన్నగారు చేస్తుంటే ఈ రోజు నువ్వు ఇలా తయారయ్యేవాడు కాదు కదా. మీ నాన్నగారు ఇంట్లో పోయినప్పుడు బుద్ధివంతుని లెక్క ఉండేది. అంటే మీ నాన్నగారు కనిపెట్టలేకపోతే మీ నాన్నగారు తప్పది. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటుంటున్నారు అని తెలియజేయాల్సిన, తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. కానీ ఇప్పుడు దేవుని భయం ఉండట్లా నా తల్లిదండ్రులు కాదు, నేను ఉత్త రూమ్ లో ఉన్నా గానీ భయంతో ప్రార్థన చేసుకుంటా, బైబుల్ చదువుకుంటా. ప్రార్థన చేసేది గోషే, నేను ప్రార్థన చేయకపోతే నువ్వు బతకలేవా? నేను బతకట్లేదా ప్రార్థన చేయకుండా? ఎంతమంది బతకట్లా యేసు ప్రార్థన చేయకుండా? ఎంత ఎంత సుఖంగా బతుకుతున్నారు అందరూ. కొంచెం ఊరు బయట ఉండే చెత్త వేసుకున్నా కూడా శుభ్రంగా హ్యాపీగా బతుకుతున్నారు. ఏ దేవుడు నమ్ముకోకుండా. అన్న మీకు మ్యారేజ్ అయిందా? కాలేదు, ఇంకా చూస్తున్నారు. ఎంత అన్న మీ ఏజ్? 35. 35. ఇప్పుడు నాకు 25. నన్ను చాలా మంది ఏమని దూషించాలంటే, నువ్వు చర్చికి పోయినావు కదా, నీకు పెళ్ళి అవుతుందా, నువ్వు గా మాదిగల్లో దాంట్లో కలిసినా, నువ్వు మాదిగ దేవుని నమ్ముకున్నావు అని ఎంతమంది నన్ను దూషించారు. దేవుడు నా పెళ్లి చేస్తాడు, ఆదాం కవ్వని ఎట్లా తయారు చేసి ఇచ్చినా, నాకు కూడా ఒక స్త్రీని ఏర్పాటు చేసే ఉంటాడు దేవుడు అని. ప్రభు నన్ను దూషించడం వల్ల ముంగట్ నా పెళ్లి బహుఘనంగా జరగాలని అన్నాడు. వాళ్ళు కూడా పెళ్లి ఒప్పుకున్నారు, నా పెళ్లి బహుఘనంగా జరిగింది. ఎవరైతే కించపక్షలో వాళ్ళందరు ముంగట నీ కొడుకు పెళ్లి జరిగినట్టు మా ఊర్లో ఎవరిది జరగలే, మీ అమ్మాయి చాలా బాగున్నది, మా మామని తిట్టిన నన్ను ఎవరో కాదన్నా. ఇప్పుడు పెళ్లి జరిగింది, అది నేను రోజు పొద్దు లేస్తే ఏసు లంజ కొడుకు మేరీ లంజ తిడుతుంటా. ఏది 5-6 సంవత్సరాల నుంచి, ఇప్పుడు కాదు, 5-6 సంవత్సరాలు ఇంటికి 7-8 సంవత్సరాల నుంచి తిడుతున్నా. మేరీ అనేది వ్యభిచారిని, భర్తతో కాపురం చేయకుండా ఎవరు పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది అని చెప్పి తిడతా ఉన్నా. మరి యేసు నా దగ్గరకు రాలేదు, నాకు కనపడలేదే. అంటే మరి నీకు జరిగిన అనుభవం నాకు కూడా జరగాలిగా, మరి యేసు చెప్పాలిగా, నన్ను మార్చాలిగా.
నేనే కాదు, కరుణాకర్ గారు ఉన్నాడు, ప్రవీణ్ ఉన్నాడు, కొన్ని వందల మంది తిడుతున్నారు పొద్దున్న లెగిస్తే. అదే అన్న, ఆయన చేసిన తప్పు ఏముండదు. ఆయన ఏమంటున్నాడు, నా వల్ల మీకు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కానీ చివరి దినం దాకా వాటిని ఓపికతోటి సహించండి, అప్పుడే మీకు నిత్య జీవితం. ఇప్పుడు 2000 సంవత్సరాల నుంచి అందరు భరించారు, ఏంటి ఉపయోగం? అసలు ఏసు తల్లి ఏసుని నమ్మింది ఇదంతా కాదు తమ్ముడు, ఏసు తల్లి ఏసుని నమ్మిందా? పిచ్చోడు అన్నది తెలుసా నీకు, వాళ్ళ అమ్మనే, వాళ్ళ అమ్మ ఏసుని పిచ్చోడు అన్నది. నన్ను కూడా పిచ్చోళ్ళు అన్నారన్న, ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినప్పుడు ఆయన పిచ్చోడు అని ఎలా అంటుంది? నువ్వు ఆలోచించు, ఇప్పుడు మీ అమ్మగారు నిన్ను పిచ్చోడు అనరు అన్నారు, ఎందుకంటే నేను చెప్తాను అంటారు. నువ్వు వాడెవడో నిన్ను వచ్చి ఏదో చెప్తే నువ్వు మతం మారావు. లేదన్న, నేను చెప్తా పట్టు, మళ్ళీ నువ్వు అక్కడ దాకా పోతాను. నువ్వు నేను ఎట్లా చర్చికి వెళ్ళానంటే, నాకు నా ఉద్యోగం పోయి నా బిజినెస్ లాస్ అయ్యి నా మనసు బాగాలేక చర్చికి వెళ్తాను, నా బతుకు మారుతుందేమో అని అంటే, నా మనసు మంచి లేక వెళ్తుంటే అదే పాస్టర్ అడి ఉంటే నేను మాట్లాడినా, మాట్లాడితే కొంచెంసేపు నేను అంతకుముందు దేవుని వాక్యాలు సెల్లులో వింటానా, సెల్లులో వింటానా కానీ నేను చర్చికి ఏముంది బైబుల్లో నీకు మంచి వాక్యం? మనకు దేవునికి మధ్యలో పాపం ఉంటది, మధ్యలో గోడగా. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్ముకొని నువ్వు చేసిన పాపాలు ఒప్పుకుంటే ఆ పాపాలు వెళ్ళిపోతే నీకు దేవునికి ఒక రిలేషన్. ఆడే ఉన్నాడు, ఆయన కూడా చచ్చిపోయాలి. ఇప్పుడు ఆయన బతికుండా యేసుని నమ్ముకుంటే ఆయన పాపాలు కూడా క్షమించబడతాయా? అంటే కంఠంలో ప్రాణం ఉన్నంత వారికి మాత్రమే నీకు దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు. అడుగుతున్నాడు, బసమ్మ బిల్లాడిని ఒక నెలకు రెండు నెలకు చంపుతారని చెప్పి ఆయన బాప్టిజం తీసుకుంటాడు యేసుని నమ్ముకొని, ఆయన పాపాలను క్షమించబడతాయా? రక్షించబడతాడు. అంతేందుకు సిలువ వేసిన తర్వాత? నువ్వు అది కాదు, నేను అడిగేదానికి స్ట్రైట్ గా చెప్పు, అతను రక్షించబడతాడు, అతను రక్షించబడతాడా బసమ్మ బిల్లాడు? ఆయన నమ్ముకోలే కదా, నమ్ముకుంటే నమ్ముకుంటే రక్షించబడతాడా? సంవత్సరం ముందర, ఆరు నెలల ముందర యేసుని నమ్ముకుంటే ఆయన పాపాలని క్షమించబడతాయా ఒసామా బిన్ లాడెన్వి? నువ్వు గంట సేపట్లో ఒసామా బిల్లా కాదు, ఇప్పుడు దావీదు ఉన్నాడు కదా ముంబై డాన్, ఆయన కూడా ఇంకొక గంట సేపట్లో చనిపోతానంటే యేసుక్రీస్తు నమ్ముకొని నువ్వే నా సంత రక్షకుడివి, నేను చేసిన పాపాలన్నీ క్షమించు ప్రభా, నాకు నీ రాజ్యంలో వారసుడుగా చేసుకోవా అని బాప్తిసం తీసుకుంటే ఆయన కూడా పరలోక రాజ్యంలో ఖచ్చితంగా, ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చింది అక్కడనే అని ఏర్పాటు చేసిండు. అప్పుడే అన్న చనిపోయిన ఎందుకో తెలుసా? ఒసామా బిన్ లాడెన్ వల్ల కొన్ని వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు రోడ్డు పడి, వాళ్ళందరికీ న్యాయం చేయకుండా నన్ను నమ్ముకుంటే నీకు బాప్తిజం ఇచ్చి నేను పరలోకం తీసుకెళ్తే, మరి వాళ్ళ కుటుంబాలు చచ్చిపోయిన వాడి వల్ల ఎంతో కొన్ని కోట్ల మంది అనాథలు అయ్యారు, కాళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి, కుంటోళ్ళు అయ్యారు, చచ్చిపోయారు, ఎన్నో కుటుంబాలు అనాథలు అయిపోయినాయి. వాళ్ళందరికీ న్యాయం చేయకుండా నిన్ను నమ్మితే స్వర్గానికి తీసుకెళ్తానే కాన్సెప్ట్ కరెక్ట్ అంటావా? ఇంకొకటి నువ్వు మాట్లాడి అడిగిందానికి నాకు సమాధానం కావాలి. ఇప్పుడు నువ్వు ప్రశ్న కాదు, ఒసామా బిన్ లాడెన్ వల్ల కొన్ని లక్షల మంది అనాథలు అయిపోయారు, కొన్ని వేల మంది చచ్చిపోయారు, వీళ్ళందరికీ దేవుడు చేసే న్యాయం ఏంటి? బాప్తిజం తీసుకున్నాడు, వీడు స్వర్గానికి వెళ్ళిపోయాడు, మరి వీడి వల్ల నష్టమైన కుటుంబాలకు జరిగే న్యాయం ఏంటి? దేవుడు ఏం న్యాయం చేస్తాడు? అదే కదా, ఇప్పుడు నీకు ఒక కొడుకు, నిన్ను నీకు కరెక్ట్ ఎగ్జాంపుల్ అడిగింది తమ్ముడు, నాకు ఎగ్జాంపుల్స్ వద్దు, స్ట్రైట్ గా చెప్పు. దీనికి వసాబిన్ లాడెన్ వలన నష్టమైన కుటుంబాలకు యేసు ఏమి న్యాయం చేస్తాడు? అవునన్న, నేను ఒక్కటి నేను నన్ను మాట్లాడని చేస్తే నువ్వు మధ్యలో దూడుతాను, నువ్వు వినాలి, నీకు టైం ఇస్తున్నా కదా, అక్కడనే దేవుడు అద్భుతం చేస్తాడు. ఒసామా బిల్లని తన సేవలో వాడుకుంటాడు. నేను ఎన్నో పాపాలు చేసినా యేసు ప్రభు నిజమైన దేవుడు, నేను ఇప్పుడు ఎలాంటి పాపం చేస్తలేను. ఆయన చచ్చిపోయాడు, నెల రోజులు చనిపోయాడు, బాప్తిజం తీసుకొని నెల రోజులలో చచ్చిపోతాడా బతుకుతాడా అనేది నువ్వు నేను డిసైడ్ చేసాడు. చాలా మంది పాపులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా నెల రోజులు చనిపోయారు, రెండు నెలకు ఆరు నెలకు చనిపోయారు. చనిపోయిన లాజర్న బతికించిన దేవుడు, సావు బతుకులు ఉన్నతని బతికాడా అన్న? నేను అదే చెప్తున్నా, ఇప్పుడు చనిపోయాడు అనుకో, చనిపోతే మళ్ళీ కుటుంబాలకి జరిగే లాభం లాభాన్ని ఏంటి? ప్రాబ్లం వాళ్ళకి జరిగే న్యాయం ఏంటి? అదే కదా నేను చెప్పే పూర్తి ఇంటలు, వాళ్ళకు జరిగే న్యాయం ఏంటిదని నువ్వు అంటున్నావు. వాళ్ళకి జరిగే న్యాయం అంటే ఒసామా బిల్లా లెక్క పాపాలు చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఆ ఒసామా బిల్లా సాక్ష్యం చెప్తా అంటే అలాంటి పాపం చేయొద్దు అని తనని గొప్పగా వాడుకుంటాడు. తన ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఎవడో కూడా ఉంటాడు, ఉండి
తమ్ముడు నువ్వు ఎంత మందిని చంపు, ఎన్ని రేపులు ఆయన చేయి, నన్ను ఓటేసి గెలిపిస్తే మాత్రం నీకు అవన్నీ లేకుండా చేస్తాను అంటాడు. స్వార్థపరుడు దేవుడు ఎట్లా అవుతాడు? స్వార్థపరుడు అని కాదు, నువ్వు నమ్ముకొని వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసి నేను నిన్ను నమ్ముకు, తమ్ముడు నువ్వే ఉన్నావు తమ్ముడు, నేను తుపాకీతో కాల్చి చంపుతాను నేను, లేదా మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ కాల్చి చంపుతాను, లేదా నిన్ను మీ నాన్నగారిని చంపుతాను. అప్పుడు మీ అమ్మగారు ఏమంటారు, మరి దుర్మార్ కూడా ఈ గుణపాల రాజు గారు మా ఇంట్లో బిడ్డలు నాశనం చేశాడు అని చెప్పి నన్ను తిట్టుకుంటారు. ఇప్పుడు నేను యేసు నమ్ముకొని పరలోకం వెళ్ళిపోయా, ఇప్పుడు మీ అమ్మగారు అనాథైపోయారు, తండ్రి లేడు అటు కొడుకు లేడు, చుట్టూ అంత కొడుకు చనిపోయాడు, ఇప్పుడు నేను పరలోకం వెళ్ళిపోయా, ఇప్పుడు మీ అమ్మగారికి మీ నాన్నగారికి జరిగింది, మీ అమ్మగారికి జరిగే న్యాయం ఏంటి? ఆలోచించండి. నువ్వు క్రైస్తవులు సత్యం మేలు అనుకుంటారు, ఎందుకంటే సత్యం మేలే అని ఉంటది బైబిల్. పర్గ్యునేషన్ చేయాల్సిందే, దేవుడు చెప్పింది కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను కాదు, ఇక్కడ మీ అమ్మగారికి జరిగే న్యాయం ఏంటి, దేవుడు ఏసి ఏం న్యాయం చేస్తాడు? నన్ను అంటే సార్ నమ్ముకున్నాను పరలోకం వెళ్ళిపోయా. ఇప్పుడు మీ అమ్మగారికి మీ నాన్నగారి మీ అమ్మగారి జరిగే న్యాయం ఏంటి? నా వల్ల మీ అమ్మగారు అన్యాయం అయిపోయారు, రోడ్డును పడ్డారు, డబ్బులు లేవు తినడానికి, ప్రతి రోజు దినదిన గండంగా ఉంది. ఇప్పుడు మీ అమ్మగారికి జరిగే న్యాయం ఏంటని అడుగుతున్నావు? బుర్ర పెట్టి ఆలోచించు, అయ్యి మాటలు కాదు వినేది. మీ అమ్మగారికి దేవుడు డబ్బులు ఇస్తాడు ప్రతి నెల, మీ అమ్మగారు ఏదో ఇంక పాచి పని చేసుకుంటూ అలా బతుకుతూ ఉంటారు పాపం. మరి ఆమె జరిగే న్యాయం ఏంటి ఆలోచించు, బుర్ర పెట్టు తమ్ముడు. నువ్వేం చదువుకున్నావు నాకైతే తెలియదు కానీ కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తూ, పిచ్చి కాన్సెప్ట్లు ఇవన్నీ, పిచ్చి కాన్సెప్ట్లు, స్వార్థం కోసం పెట్టే కాన్సెప్ట్లు ఇవన్నీ, పాస్టులు బతకడానికి వాడే కాన్సెప్ట్లు ఇవన్నీ, ఏ దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు అన్నా. పాస్టర్లు బతకదన్న అంటే ఉన్నది, మాటలు మాట్లాడుకుంటే దేవుని దగ్గర నుంచి ఓ సమబిల్ ఏం దేవుడా, నేను అమ్మ నా బూతులు తిడుతున్నా, ఏసు అమ్మ నా బూతులు తిడుతున్నా ఆ సంవత్సరం 7 సంవత్సరాల నుంచి. మరి ఏది ఇంతమటికి ఏం చేయలేదు నన్ను? ఏమన్నాడు అంటే, శత్రువులను కూడా ప్రేమించు, నేను దూషిస్తున్న వారి గురించి. సరే తమ్ముడు, నీ కాళ్ళు నరికి దెంగుతాను, నన్ను ప్రేమిస్తావా? నువ్వు ఎక్కడన్నా చెప్పు, మీ ఇంటికి వస్తాను, నీ ఎదురుగానే మీ కుటుంబ సభ్యుల ఎదురు కాలు నరికి దెంగుతాను, నా మీద కేసు పెట్టక మరి నన్ను ప్రేమించు. పక్కనోడికి కామతలు ఇవ్వడానికి చాలా బాగుంటాయి తమ్ముడు, మన దాకా వస్తే కానీ నా బాధ తెలియదు. నువ్వు ఒప్పుకుంటావు కాలు నరికి దెంగితే, నువ్వు ఒప్పుకో, నువ్వు అడిగిందని చెప్పు, నీ కాలు నరికి దెంగితే ఏ ఊర్లో ఉంటావు చెప్పు. నువ్వు రేపు పొద్దునే వస్తాను, నీకు అడ్రస్ మెన్షన్ చేస్తా, ఈ నెంబర్ వాట్సాప్ ఉన్నదా? ఉంది. నేను వచ్చి నీ కాలు నరికి దెంగితే నా మీద నువ్వు కేసు పెట్టకూడదు, నేను నీ శత్రువునే, నువ్వు నన్ను ప్రేమించాలంతే. అందుకే కదా అన్న అన్న ప్రేమించుకుంటా మాట్లాడుతుంటే, నువ్వు కేసు పెడతావా ప్రేమిస్తావా? ఓకే, ఇప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళు రేపు చేసినా నువ్వు క్షమిస్తావు? అదేంటి తమ్ముడు, నీ వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించాను ఏసయ్యా, ఇప్పుడు నీ ఇంట్లో ఆడవాళ్ళు రేపు చేసినా నువ్వు క్షమిస్తావు తప్పకుండా కదా? నీ కాలు నరికి దెంగినా, నీ ఇంట్లో ఆడాలని రేపు చేసినా, వచ్చి నీ దగ్గరకు వచ్చాయా తప్పు అయిపోయింది క్షమించమంటే క్షమిస్తావుగా? రేపు చేయిస్తా, నేను రేపు చేసి, ఇప్పుడు నేను రేపు చేసి ఏసఐ దగ్గరికి వెళ్తా, బలా నా తమ్ముడు భార్యను రేపు చేశాను ఏసయ్యా, నన్ను క్షమించంట, ఆయన క్షమించి నన్ను పరలోకం తీసుకెళ్తాడు, నువ్వు నన్ను తప్పకూడదు, నన్ను కూడా నువ్వు కూడా క్షమించాలి ఏసఐ క్షమించినట్టు. మరి రేపు చేయమంటావు మీ ఇంటికి వచ్చి నువ్వు లేని టైంలో? అన్న అది ఇదే నాన్న, మీకు మీ హిందు ధర్మం చెప్పేది రేపు చేయి, ధర్మం కాదు, నువ్వే అన్నావు, నేను అనలేదు ఆ మాట. మా దేవుడు క్షమిస్తాడు, 100 మందిని చంపు, 1000 మందిని చంపు అన్నాడు, వాళ్ళ దాకా బాగా మాట్లాడావు, నీ దగ్గరకు వచ్చేసరికి నీ హిందూ ధర్మం అని మాట్లాడుతున్నావు. ఇదేనా నువ్వు నేర్చుకున్నది క్రైస్తవ మతంలో? నీ వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమని నేర్చుకుంది ఇదేనా? నేర్చుకుంది ఇదేనా నువ్వు? నీ భార్య బిడ్డల దగ్గరకు వచ్చేసరికి, నీ భార్యను రేపు చేస్తానని సరికి నీకు నాకు నా హిందూ ధర్మం గుర్తొచ్చింది, అప్పటిదాకా నా హిందూ ధర్మం నీకు గుర్తుకు రాలేదు, అవును కదా? నీ చిన్న మాట అంటేనే నువ్వు తట్టుకోలేకపోయావు, నిజంగా వచ్చి చేస్తే నువ్వు క్షమిస్తావా నన్ను? అన్నా చిన్న మాట అంటే తట్టుకోలేకపోయాను, ఒకసారి ఆలోచించు, సొల్లు మాటలు చాలా చెప్పుకోవచ్చు మనం కూర్చొని, వాడిని క్షమించు ఈడు క్షమించని, పక్కోడి భార్యను రేపు చేస్తే చూసి క్షమించవచ్చు కదా అని సలహా ఇస్తాం మనం, ఉచిత సలహా. అర్థమైందా? మన కుటుంబ సభ్యులకి వస్తే కదా నొప్పి తెలియదు, అందుకే ఆ మాట అన్నాను నేను. అర్థమైందా? ఎందుకు తమ్ముడు పిచ్చి మాట మాట్లాడతావు? నిన్ను మతం మార్చిన పాస్టర్ గాని చంపిదేంగు, చేడా పోద్ది.
నువ్వేమన్నా నీ కాళ్ళు నరుకుతాను, నీ ఇంట వాళ్ళని రేప్ చేస్తాను, కానీ నేను అన్నయ్య అని నేను ఒక చోటు మాట్లాడుతున్నా. ఏసుక్రీస్తు నేర్పించిన నాకు అది, నేను కూడా పుట్టుకతోటి క్రైస్తవుని కాదన్న. నేను దేవుడు రేప్ చేస్తే నువ్వు క్షమిస్తావా క్షమించవా అన్న? నా భార్య రేప్ చేయించుకోవాలన్న, నా భార్య ఎంత నీతివంతురాలో తన. నేను నీతివంతులు రేప్ చేయడానికి, దోపిడి దొంగతనాలు చేయడానికి నీతివంతులు అవసరం లేదు. ఎవరిని ఎవడైనా చేయొచ్చు. బలవంతం అనేది రేప్ చేయడం అనేది బలవంతంగా చేస్తాను, దోపిడీ అనేది బలవంతంగా చేస్తాను. ఏమైనా బలవంతంగా చేసే పనులు మరి ఏసయ్యం ఎందుకు? నన్ను కాపాడటానికే కదా. నీ భార్య రేప్ చేసి ఏసయ్యని నమ్ముకుంటా, నువ్వు ఒప్పుకుంటావంటున్నాను నేను. నువ్వు కేసు పెట్టకుండా ఉంటావా అక్రమ సంబంధం ఉంది? ఆమె చంపించిన తర్వాత తెలిసింది అది. అవునన్నా, అర్థమైందా? ఆస్ట్రేలియా అదే నువ్వు చెప్తున్నావు. వాళ్ళ భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే వీడు వచ్చి అడ్డగిస్తే మొగుడిని చంపేశారు అక్కడ. కానీ దాన్ని ఇట్లా కనబడి చేశారు దాన్ని. అక్కడ అక్కడ ఉన్న ప్రజలే ఎవరు పిట్రలోషికి ఆలయపెట్టేలా అనేది తెలిసింది. డబ్బులు ఇచ్చి చేపించారు తమ్ముడు, పాపం నిజంగా ఆయన చాలా మంచి ఆయనే. కానీ వాళ్ళ భార్య ఏం చేసింది తెలుసా? పరుగునే ఇచ్చేసింది. అదే వాళ్ళ భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే చంపాలనుకుంటే అన్నం తిన్న దాంట్లో ఇంత విషయం కలిపి చంపవచ్చు కదా. ఇంకోటి అర్థం కావట్లే, విషయం కలిపితే కోర్టులో తెలిసిపోద్ది, విషయం బాడీ టెస్ట్ చేస్తారు. అందుకని ఏం చేసిందంటే ఇది ఇది మతపరంగా తీసుకొచ్చి అవును తప్పుకుంది అక్కడ. అవునన్నా, సరే భర్త భర్త చంపుకోవాలని చూస్తుంది కానీ పిల్లల్ని చంపుకోవాలని చూడదు కదా ఏ తల్లి అయినా. చంపుకుంది అదే ఎందుకు లేదు? ఇప్పుడు బొచ్చడి మంది ఉన్నారు ఇండియాలో పిల్లల్ని చంపుకున్న వాళ్ళు. నిన్నే ఒక న్యూస్ చదివాను వారం రోజుల క్రితం, వాళ్ళు అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారని చెప్పి కన్న పిల్లల్ని గొంతు గొంతు పోయి చంపేసింది ఇద్దరు పిల్లల్ని ఆమె. మన ఇండియాలో చంపారు, ఆస్ట్రేలియా చంపడానికి ఏముంది? నీకు ఎవడో బాగా బ్రెయిన్ వాష్ చేశాడు తమ్ముడు, బాగా రుద్దాడు బ్రెయిన్ నీకు. నీకు అంటాను కదా నెల రోజుల్లో మాట్లాడారు కదా, బూతులు మాట్లాడుకుంటాను మారు అన్న. మాట్లాడితే దేవుడు నోరిచ్చింది కదా. బూతులా? నిన్నేందుకు తమ్ముడు? అన్నమే కదా నువ్వు, అన్నమే కదా తినేది. నీ భార్య రేప్ చేస్తానేసరికి నీలోంచి అసలైన హిందూ బయటకు వచ్చేసాడు. అది నువ్వు అంటే ప్రేమ స్వరూపు అయితే అన్న, నా భార్యను రేప్ చేసుకోన్నా మా ఏసయ్య క్షమిస్తాడు, నేను క్షమిస్తానే మాత్రం ఎందుకు అనలేకపోతున్నావు? నేనేమంటా, కాళ్ళు నరుకుతావా? నరుకు నీకు అడ్రస్ పెడతానని అన్న. నువ్వు రేపు అంటే ఏ దేవుడు అయితే నువ్వు పాపం చేయండి. పాపానికి ఒక పాపానికి ఒక ఎండ్ అనేది లేదు. రేపు అయినా పాపమే, మర్డర్ అయినా పాపమే. నేను రెండు చేస్తానంటున్నాను. నా నోటితో నేను నా నోటితో నేను పాపం చేయలేను కదా. నేను చేస్తాను, నేను చేస్తాను. ఏసై వచ్చింది పాపను క్షమించడానికే. అవునన్నా, పాపం అయితే నీతోనే మొదలు పెడతాను నేను. ఓకే, నేనేమంటున్నా అడ్రస్ పెట్టు, రేపు రేప్ చేస్తాను వచ్చి. మన ఇద్దరు ఆడియో రికార్డింగ్ కూడా నాకు సాక్ష్యం ఉంటది. నీ భార్య రేప్ చేసిన ఆడియో రికార్డింగ్ కూడా సాక్ష్యం ఉంటుంది. ఈయన చేసుకోమన్నాడు పోలీస్ స్టేషన్ లో వినిపిస్తాను. రికార్డు రికార్డ్ చేసుకొని నువ్వు యూట్యూబ్ లో కూడా పెట్టుకో. నువ్వు మాట్లాడిన మాటలు ఒక క్రైస్తవు. అవును తమ్ముడు, నువ్వు క్షమించేటప్పుడు నేను ఎంతో మంది చంపాను. విను, లాడన్ ఎంతో ఒక్క నిమిషం ఆగును. ఒక్క లాడన్ ఎంతో మంది చంపాడు, వాళ్ళందరికీ న్యాయం అక్కర్లేదు, దేవుడే న్యాయం చేస్తాడు అన్న. నువ్వు కూడా సాక్ష్యం చెప్పు, నేను నీ భార్యను రేప్ చేస్తాను, నేనేం తప్పు మాట్లాడలేదే. నా ఏసై నమ్ముకోవాలంటే నేను పాపం చేయాలి. నేను నేను పాపిని అవ్వాలి అంటే ఏసైని నమ్ముకోవాలంటే ఏదో పాపం చేయాలి. నువ్వు అన్నావు కదా ఇంతకుముందు నేను తాగానన్నా తర్వాత నేను ఏసైని నమ్ముకున్నాను. నేను కూడా అలానే నీ భార్యను రేప్ చేసి నేను కూడా ఏసైని నమ్ముకుంటాను. అవకాశం నువ్వు ఇవ్వలేవు నాకు, చిన్న అవకాశం. నేను పెద్ద అడగల, నీ భార్యను చంపను, ఓన్లీ రేప్ చేసి వదిలేస్తా. నా చిన్న అవకాశం ఇవ్వలేవా నాకు? నేను పాపిగా వచ్చి క్రైస్తవ మతంలోకి నేను మారుతాను, ఏసై నమ్ముకుంటాంటే అవకాశం ఇవ్వలేవా నాకు? నువ్వు ఏసై కోసం ఆ త్యాగం చేయలేవా? నేను నా ఏసై కోసం నిన్న ప్రాణం అన్న సాగింది. ప్రాణం వద్దు, నీ భార్యను రేప్ చేసుకుంటాను, నాకు ప్రాణం వద్దు. నీ కుటుంబ సభ్యులు ఎవరిని చంపను, నీ కుటుంబ సభ్యులు ఎవరిని చంపను. నాకు ఒక్క చిన్న రేప్ చేసుకున్న అవకాశం, నా మీద కేసు పెట్టుకోకు. నీ అడ్రస్ పంపించు ప్లీజ్, నేను కూడా ఏసై నమ్ముకుంటా. మరి ఏసై కోసం ప్రాణం వద్దు, నీ ప్రాణం వద్దు, నీ బిడ్డల ప్రాణం వద్దు, నీ భార్య ప్రాణం, ఎవరి ప్రాణాలు, మీ అమ్మగారు మీ నాన్నగారు ఎవరి ప్రాణాలు వద్దు. నేను ఒక చిన్న రేప్ చేసుకుని నేను కూడా ఏసై నమ్ముకుంటా.
నువ్వు దీనికి ఒప్పుకుంటా ఒప్పుకో. పాపం పిలవచ్చి తిని నీ వినో 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 ఎక్కడ చెప్పు, చేయడం పాపమే, విగ్రహారాధన చేయడం పాపమే, అబద్ధం చేయ అబద్ధాలు కూడా అవును పాపమే. గ్రంథంలో కూడా అవును ఎనిమిదో నేను ఇప్పటిదాకా నీతి నేను ఇప్పటిదాకా నీతి మంత్రుల తమ్ముడు ఇప్పటిదాకా నేను నీతి మంత్రులు ఏ పాపం చేయలేదు తమ్ముడు, ఇప్పటిదాకా నీతి మంత్రులు నేనే పాపం చేయలేదు. నువ్వు మాట్లాడిన మాటలు చెప్తే నువ్వు నీతివంతుడు వా కాదా అనేది అవకాశం అని అడుగుతున్నాను, అవకాశం కావాలి నాకు. నేను లెట్ మీ టెల్ వాట్ ఐఎమ్ స్పీకింగ్, నువ్వు విను నేను చెప్పేది. నేనేమంటున్నా నువ్వు ఇంతగా నాకు అవకాశం ఇవన్నీ వస్తాడు అవకాశం ఇస్తా ఇవ్వ చెప్పు ఏసై నమ్ముకోవడానికి నాకు. ఇప్పుడు వాడేవాడు నువ్వు తాగి చెడిపోతే వాడేవాడు అవకాశం ఇచ్చావు, ఏసై నీకు ఒక మంచి మారు మనసు ఇచ్చాడు. నేను కూడా నీ భార్యను రేప్ చేసి మారు మనసు పొంది అయ్యా నేను రేప్ చేశాను, అతను క్షమించాడు, ఏసై ఇద్దరు క్షమించారు నన్ను, కాబట్టి మీరు కూడా రేపులు చేసి మర్డర్లు చేసి ఏసై నమ్ముకొని వచ్చిన సాక్ష్యం చెప్తాను నేను. ప్రభు పాపం అది పాపం అన్నా, నువ్వు పాపం చేయద్దు, పాపమే చేయాలనుకుంటున్నా నాకు అవకాశం ఇవ్వని అడుగుతున్నా నేను, నిన్ను అడుగుతున్నా ఒక అవకాశం పాపం చేయడానికి అన్నా. అవకాశం ఇవ్వడానికి నేను ఎవరిని, నువ్వేమన్నా ఇంత ముందు నువ్వేమన్నావు కోసం ప్రాణం ఇస్తానన్నావు, ఏసు కోసం ప్రాణం ఇస్తానన్నావా? నిన్ను నేనెవరు నీ ఛాన్స్ ఇవ్వడానికి, నిన్ను ప్రాణం పెట్టమంటే ప్రాణం పెడతా నా దేవుని కోసం. అందుకేనయ్యా ఇప్పుడు నేను ఆత్మ రక్షించాలి అంటే నువ్వు అవకాశం ఇవ్వాలి. నీకు అర్థం కావట్లేదు, నాకు ఎవ్వరొద్దు నీతో 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 మాట్లాడిన తర్వాత మారు మనసు వచ్చింది నాకు, నీతో మాట్లాడిన తర్వాత మారు మనసు వస్తుంది. ఎందుకంటే నాకు మారు మనసు నువ్వు తెప్పిస్తున్నావు, నీ భార్య రేపు చేసుకునే అవకాశం ఇస్తే నాకు మారు మనసు వస్తుంది. నువ్వే ఒకసారి మీ అమ్మని అడుగు, ఎందుకంటే అదేంటయ్యా వసామబిల్ ఆడిన ఇనవయ్యా ఇనయ్యా వసామబిల్ కొన్ని వందల మంది చంపితే అన్నా ఏసై నమ్ముకుంటే మొత్తం పాపాలు క్షమిస్తాడన్నా అన్నో, మరి వాళ్ళ కుటుంబాలన్నీ నాశనం అయిపోయిన తర్వాత మడుగుడిచిపోయిన తర్వాత ఏసై వచ్చి క్షమిస్తాడు, నీ భార్యను రేపు చేసి ఏసై ఎందుకు క్షమించాడు నన్ను, నువ్వెందుకు క్షమించావు? అంటే నీ కుటుంబం లేదు కాబట్టి వసామబిల్ లక్షల మందిని చంపినా నీ అది నువ్వు స్వార్థంతో ఏసుగాడి స్వార్థంతో ఇద్దరు చెప్తున్నారు క్షమిస్తామని చెప్పి, నీ భార్య చేస్తే నువ్వెందుకు క్షమిస్తావు? అందుకే నీ భార్య వేరు చేసుకుంటానంటున్నాను. తమ్ముడు నేను అందుకే నేను నాకు ఆ తీర్పు దినం కోసం ఏసై నమ్ముకుంటా, నీ భార్యను రేపు చేసే అవకాశం ఏమంటున్నాను? వసామబిల్ నేను కొన్ని లక్షల మందిని చంపాడు బాబు అన్నా, నువ్వేమన్నావు మారు మనసు పొందితే క్షమించేస్తాడన్నా? నేను అది చెప్తున్నా నాకు అవన్నీ వద్దు, నీ భార్య రేపు చేసి మారు మనసు పొందుతానని చెప్తున్నా, నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు దానికి? కత్తి కత్తి పట్టిన వాళ్ళు కత్తి తోటే మరి అదే నేను రేపు చేసినాను కూడా రేపుతోనే చేస్తాను అనుకో, నువ్వు అనుకో నువ్వు అవకాశం ఇవ్వమంటున్నా కాదయ్యా, నువ్వు అవకాశం ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు నువ్వేమన్నా ఏసు కోసం ప్రాణం ఇస్తాను, నాకు ప్రాణం వద్దు ఏసు కోసం, నీ ప్రాణం వద్దు, చిన్న రేపు చేసుకునే అవకాశం ఇవ్వమన్నా, అదే ప్రాణం పోదుగా. కరెక్టే కడుకు బైబిల్ ప్రకారం కడుక్కుంటే పోద్దు పాపం. ఇప్పుడు నీ భార్య వేరు చేసినట్టు నాకు స్నానం చేసింది తమ్ముడు, ఇది ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు నీ భార్యను రేపు చేసాననుకో, ఒక నిమిషం నీ భార్యను రేపు తమ్ముడు ఒక నిమిషం నీ బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపిస్తా. నీ భార్యను రేపు చేస్తే ఆమె స్నానం చేస్తే పాపం పోద్ది, బైబిలే చెప్పింది అది. స్నానం చేస్తే పాపం పోదు, బాప్తిసం తీసుకోవాలి తండ్రి కుమారుడు. నేను చూపిస్తా రిఫరెన్స్ రెండు సామ్యాలది ఒకసారి. నేను డ్యూటీలో యాక్చువల్లీ డ్యూటీలో ఉన్నా. నువ్వు చదువు బైబుల్ మొత్తం కాదు, దేవుని నమ్ముకోని పాప క్షమాపాలు జమిస్తా అని ఇప్పటికి చెప్తున్నా. ఆయన మన కోసం ప్రాణం పెట్టిండు అన్న, ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు. అదే అదే చెప్తున్నా నీలాగా నేనేం అడగట్లేదు, ఎంతో మంది సాధు నేనేం అడగట్లేదు. యూట్యూబ్ లా కొట్టు ఇప్పుడు కానీ యూట్యూబ్ లా కొట్టు అక్కడ కాదు, నువ్వు తమ్ముడు యూట్యూబ్ లో కొట్టు నాకు అవకాశం ఇదో యూట్యూబ్ లో కొట్టు. నేను ఇంత మనకి ఏ పాపము చేయలేదు, కొడితే నీకు వస్తుంది. అవును తెలుసు తెలుసు తెలుసు, అందరూ కూడా డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చిన పాస్టర్లు అందరూ దొంగలని నాకు తెలుసు, నేనేం సాధనలేదే. అవునా, ఇప్పుడు మన గుంటూరులో మన దేవదాసి అయ్య గారు ఆయన అంటే ఆయన డబ్బునే ముట్టుకోలే, ఆయన దేవుణ్ణి వెంబడించు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడింది ఆయన. ఆయన డబ్బు ఎవడయ్యా దేవుడితో ముఖాముఖిగా మాట్లాడింది? నెంబర్ ఇవ్వు నాకు, నాకు నెంబర్ ఇవ్వు. నేను చెప్పేది అంటే కాలో చేయ నరికి తెంగుతాను తమ్ముడు, దేవుడితో ముఖాముఖంగా మాట్లాడినా కాలో చేయ నరికి తెంగుతా, మరి ఏసై క్షమిస్తాడా నన్ను? నేను
ఎందుకు తమ్ముడు పిచ్చి మాట్లాడి మాట్లాడుతుంది, విషయం బాగా తలకెక్కించుకున్నావు. అవునన్నా, పిచ్చి మాటలు మాట్లాడేది మన ఇద్దరు ఇట్లా ఓరం అదే చెబుతుంది. పిచ్చి మాటలు కాదు, బసమ్మ పిల్లాడు ఎంతమందిని చంపాడా అంటే నువ్వు ఏమన్నావు? ఏదో క్షమించేస్తారన్నా, మరి నీ పిల్లలు ఏం చేస్తాను సరే, నీకు బాధ వచ్చింది నీ తల్లిదండ్రులని తమ్ముడు ఇన్నో వాళ్ళని. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, తప్పు చేసిన వాడి శిక్ష ఉండాలి. నేను ఒకటే మాట, తప్పు చేసిన వాడికి శిక్ష ఉండాలి, తప్పు చేసిన వాడికి శిక్ష ఉండాలి, తప్పు చేసిన వాడికి శిక్ష ఉండాలి. ఇది నా కాన్సెప్ట్. ఏసఐ కాన్సెప్ట్ ఏంటి? తప్పు చేసాం, ఏసఐ నమ్ముకుంటే తప్పు తీసేసి పరలోకం తీసుకెళ్తాడు, ఇది రైట్ అంటావా? అన్న, ఇప్పుడు నీకు ఇద్దరు కొడుకులు ఉట్టిల్ అనుకో అన్న, ఒక ఆయన పాపం చేసిండు, వెంటనే నువ్వు శిక్షిస్తావా, నరుకుతావా? నాన్న తప్పని తీసుకెళ్ళి రేపు చేస్తే తీసుకెళ్లి జైల్లో పెడతా. చిన్న తప్పు పెద్ద తప్పు రెండు ఉంటాయి. నా జేబులో 100 రూపాయలు చేశాడు. విను విను తమ్ముడు, నీకు మైండ్ మెచ్యూర్ లేదు. నీకు చెప్పాడు కాన్సెప్ట్ కదా, అది వసంపిల్ లాడని కొన్ని 100,000 లక్షల మందిని చంపాడన్నా, ఏసై క్షమించి తీసుకెళ్తాడన్నా. నీ భార్యను చంపితే ఎందుకు తీసుకెళ్తాడు? నువ్వు ఎందుకనట్లేదు ఆ మాట అని ఒకటి గుర్తు పెట్టుకో. నేను పాపం చేయడు, క్రైస్తవులందరూ దుర్మార్గులు దుష్టులని ఎందుకంటే తెలుసా? వాళ్ళ పర్సనల్ వచ్చేస్తారు తమ్ముడు, వాళ్ళ పర్సనల్ దగ్గరికి వస్తే ఏసై క్షమించడు. ఊళ్ళో వాళ్ళందరూ చంపితే మాత్రం ఏసై క్షమించేస్తాడు. నీ తల్లిదండ్రులు సరిగ్గా తమ్ముడు, ఒక్క నిమిషం విను, ఒక్క నిమిషం విను, ఒక్క నిమిషం విను, ఒక్క నిమిషం వినాలి, నువ్వు ఒక్క నిమిషం వినాలి. ఎప్పుడైతే ఇప్పుడు అప్పుడే నాకు దేవుడు మంచి పనులు చేసిండు, నన్ను దేవుడు నీ భార్యను రేపు చేస్తే ఏసై క్షమించాడా? క్షమించాడా? అంతేగాని తమ్ముడు, నువ్వు నీ భార్యను రేపు చేస్తే, ఒక్క నిమిషం, నువ్వు మాట్లాడిన మాట, నీ భార్యను రేపు చేస్తే ఏసై క్షమించాడా? క్షమించాడా? మర్యాద ఇచ్చుకుంటా తమ్ముడు మాట్లాడుతున్నా. మీరెట్లా మాట్లాడుతున్నారు ఎప్పుడు? మీరెట్లా మాట్లాడుతున్నారు? నీ భార్యను రేపు చేస్తే ఏసై క్షమించాడా? క్షమించాడా? నీ తల్లిదండ్రులు అనేసరికి నువ్వేమంటున్నావు? నా తల్లిదండ్రులని ఇట్లా మీరు అంటున్నారు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు బంగారం, బంగారాన్ని కరిగిస్తే గానీ అది ఒక మంచి ఆకారానికి రాదు. అలానే నీ పోటీకి జ్ఞానోదయం కలిగించాలంటే నీ కుటుంబాన్ని లాగాల్సిందే తప్పదు. ప్రతి దానికి ఇప్పుడు ఇనుము ఉంది, అది కాల్చి వంగాలి అంటే దాన్ని కాల్చి దెబ్బలు కొట్టాలి. అలా నీ పోటీ మనసు మారవాలి అంటే కఠినంగా మాట్లాడారు. నేనే రేపులు చేసేవాడిని, మటలు చేసేవాడిని కాదు. ఆ పాపాలు చూసి నేను చాలా అర్థమైందా? భయపడ్డా, ఏడ్చినా. ఇప్పుడు వసమాపిల్ లాడిను కొన్ని 100,000 మందిని చంపాడు. అలాంటి రోజు చేస్తున్నప్పుడు పాపం అవుతాను. నీ భార్యను రేపు చేస్తే నా పాపం ఎందుకు పోదు? నేను అడిగి సింపుల్ క్వశ్చన్. తల్లిదండ్రులు గదేనా పెంచిన పద్ధతి? గదేనా? అదేంట వసమాపిల్ లాడినప్పుడు ఏసీ క్షమించాడు? నీ భార్యను రేపు చేస్తేదా క్షమించడా? తీసుకెళ్లి జైల్లో పెట్టాలి అని అన్నావు కదా తమ్ముడు. ఇప్పుడు నీ భార్యను రేపు చేస్తే నా మీద కేసు పెడతా, వదిలేస్తావు? ఫస్ట్ చెప్పు నాకు తమ్ముడు. స్పీకర్ ఆఫ్ చేయి, స్పీకర్ ఆఫ్ చేయి, రీసౌండ్ వస్తా ఉంది నాకు. స్పీకర్ ఆఫ్ చేయి. నేను స్పీకర్ ఆఫ్ చేసా మాట్లాడుతున్నా. స్పీకర్ ఇప్పుడు ఇప్పుడు బాగా వచ్చిందిలే, కానీ ఇప్పుడు అదిగో మళ్ళీ స్పీకర్ ఆన్ చేసావు. నేను స్పీకర్ ఆన్ చేయలేదు. మన దగ్గర పెట్టుకో, ఫోన్ దగ్గర పెట్టుకో అన్న, చెప్పన్నా. ఇప్పుడు నేను అడిగేది ఒక్కటే తమ్ముడు, నాకు రీసౌండ్ వస్తా ఉంది, నాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. నేను డ్యూటీలో ఉన్నా కాబట్టి నీకు రీసౌండ్ రావచ్చు. నేను వర్క్ చేసుకుంటా నీతో మాట్లాడుతున్నా, వాస్తవాన్ని చెప్పాలంటే నా వర్క్ అయితే అది అవుతుంది. నేనేమంటున్నానంటే, నువ్వు నా తల్లిదండ్రులని తీసుకెళ్లి జైల్లో పెట్టాలంటారు. ఏ తల్లిదండ్రులైనా వ్యభిచారం చేయమని నేను అది కాదు, నాకు అది వద్దు. వంటమ్మబిల్ లాడాను, కొన్ని 100,000 మందిని చంపాడు. పైసలు అడిగి మా వంటమ్మబిల్ లాడాను, కొన్ని 100,000 మందిని చంపాడు. అతను బాధ్యతను తీసుకుంటే స్వర్గానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా ఫస్ట్ చెప్పేసి నాకు. ఒసామా బిన్ లాడెను కొన్ని 100,000 మందిని చంపాడు, వాడు స్వర్గానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా? యేసు నమ్ముకుంటే అన్న దేవుడి ప్రతి ఒక్కరు పరలోక రాజ్యం చేరారు, కానీ తండ్రి చిత్తం నిలబెట్టిన వాళ్ళకి మాత్రమే పరలోక. ఒక నెల ముందర ఏసై చెప్పినట్టే తండ్రి చిత్తం ప్రకారం బతుకుతాడు ఒసామా బిన్ లాడెను. ఒసామా బిన్ లాడెను ఏసు చెప్పినట్టే బతుకుతాడు. బాప్తిజం తీసుకొని 1 మంత్ ఆయన స్వర్గానికి, ఏసై స్వర్గానికి తీసుకెళ్తాడు, నరకంలో పడేస్తాడా? నువ్వు మాట్లాడుతున్నావు, నేను ఒక రిఫరెన్స్ చెప్తా, దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి. నిన్ను సమాధానం చెప్తా. యేసుక్రీస్తు పక్కకున్నప్పుడు ఒక అతను మాట్లాడేటప్పుడు, నాకు కూడా నీ రాజ్యంలో చోటు ఇస్తావా అంటే నువ్వు కూడా నాతో పాటు పరదేశంలో ఉంటావా అని చెప్పిండు యేసుక్రీస్తు. అంత్యదినము నా తండ్రికి తప్ప ఎవడు తెలియదు అని చెప్పాడు. మరి ఈయన అంత్యదినం కూడా తెలియాలి కదా.
ఇంకొక మాట అంటాడు, ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది గతించినా నా రాజ్యం ఎప్పుడో వస్తుందని చెప్తాడు. మరి రాలేదు రాజ్యం, ఇంకా రెండో రాక రాలేదే. ఏమంటాడు, కొంతమంది చనిపోక ముందే కొత్త పరలోక రాజ్యం వస్తుందని చెప్తాడు. అవునన్నా, ఇంటికి తమ్ముడు ఇవన్నీ కాదు, మనిషిగా మారి ఒక నిమిషం వినో, మనిషిగా మారి తప్పు చేసిన వాడిని శిక్షించాలి అనే కాన్సెప్ట్ పెట్టుకో నువ్వు. అర్థమైందా? శిక్షించడానికి నువ్వు ఎవరు, నేనెవరినా? ఇప్పుడు మన పోలీసులు ఎందుకు, ఇంకా పోలీసులు స్టేషన్లు మూసేద్దామా? స్టేషన్లు మూసేద్దామా అంటే నువ్వెవడు శిక్షించడానికంటే మరి పోలీస్ స్టేషన్ ఎందుకు? నేను ఏమంటున్నానంటే ఎందుకు కాల్చి చంపారు? కేవలం వాడు తప్పులు చేస్తున్నాడు, ప్రజలు ప్రాణాలు తీస్తున్నాడు అని చెప్పి. అర్థమైందా? తప్పు చేసిన వాడికి శిక్ష ఉండాలి, హిందూ ధర్మం చెప్పేది అది. అవునన్నా, నువ్వు ఎంతమంది రేపులు చేయి, మటన్ చేయి, దొంగతనాలు చేయి, అందరినీ దేవి చిన్నపిల్లల్ని రేప్ చేసినా సరే, తమ్ముడు ఒక మాట, 100 మంది చిన్నపిల్లల్ని మైండ్లో రేప్ చేసినాడు, 10 ఏళ్ల పిల్లల్ని రేపు 100 మందిని చేసినాడు, ఏ సైన్ నమ్ముకుంటే పరలోకం వెళ్ళిపోతాడా? అన్నా, భూమి మీద చేసిన పాపాలను బట్టి ఆడ శిక్ష. తమ్ముడు అడిగిందని చెప్పు, నువ్వు తమ్ముడు ఏమన్నావు, స్వర్గానికి వెళ్తాడన్నా, 100 మంది చిన్నపిల్లల్ని రేప్ చేసి చంపినాడు, ఏ సైన్ నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తాడా? నువ్వు వాస్తవానికి నీ తల్లిదండ్రులు ఎట్లా పెంచాలి అనేది నువ్వు అర్థం చేస్తావు, కానీ ఒకటి గుర్తు పెట్టుకో, తమ్ముడు నీ తల్లిదండ్రులు చేత కానోళ్ళు, నా తల్లిదండ్రులు శభాష్ మంచివాళ్ళు. ఎందుకంటే నేను ఏ తప్పు చేయకుండా ఈ రోజు కూడా ఉండగలుగుతున్నానంటే నా తల్లిదండ్రులు గొప్పతనం అది. నువ్వు సన్నాసి గడివి, నీ తల్లిదండ్రులు నాకు చేత కానోళ్ళు అని చెప్పుకుంది నువ్వు. అదే, కానీ ఇప్పటికి నీ తల్లిదండ్రులను ప్రేమించాది, ప్రేమిస్తున్నాను, అందుకే నా తల్లిదండ్రులు చెప్పినట్టు నేను ఏ చెడు వాటి చేసుకోలేదు. మీ అమ్మ మీ నాన్న చేసుకున్నాను, నీ భార్యను దూషించాలి, ఎవరిని దూషించాలి, నీకు ఇంకా పెళ్లి కాలేదు అంటున్నావు. మరి నువ్వే కదా క్షమించావు, నువ్వు నన్ను క్షమించడానికి ఏమైంది? నేను క్షమించకపోతే ఇప్పుడు నేనేమన్నా నీ మీద కేసు పెడతానా? లేకపోతే రేప్ చేసుకోమంటావా? వచ్చి రేప్ చేసుకోమంటావా? వచ్చి రేప్ చేసుకోమంటావా? అన్న నువ్వు అన్నం తిన్నట్టు అట్లా మాట్లాడుతున్నాడు లాడిని కొన్ని లక్షల మందిని చంపాడు తమ్ముడు అంటే నువ్వేమన్నావు? అన్న ఏ సైజ్ క్షమించి పరలోకం తీసుకెళ్తాడన్నా? నీ భార్యను చంపినప్పుడు నేను బాప్టిజం తీసుకుంటానని చెప్తున్నాను కదా, నేను తప్పు మాట్లాడలా? వసాంబిన్ కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డును మట్ట గురిచిపోయిన కుటుంబాలు, కొన్ని లక్షల కుటుంబాలు వసాంబిన్ లాడిన వలన. అలాంటి వాడు ఏసు నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తాక, నీ భార్యను రేపు చేస్తే నేను స్వర్గ ఏసైని నమ్ముకుంటే స్వర్గానికి వెళ్ళనా? అన్న ఒకటి గుర్తు పెట్టుకో, నీ తల్లిదండ్రులు ఏ విధంగా గొప్ప బాబు, నా తల్లిదండ్రులు తర్వాత నా తల్లిదండ్రులు మంచిది కాబట్టి ఈ రోజు నా చెడు లేదని చెప్తున్నా గర్వంగా. నేను నేను నమ్ముకున్న దేవుడు శాస్త్రం చెప్తాను, నాకు ఒక సిగరెట్ గానీ ఒక మందు అలవాటు గానీ ఏ అలవాట్లు లేవు నాకు. మా దేవుడు నమ్ముకో, నేను ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నేను ఏ తప్పులు చెప్పిన క్షమించి నేను అడగలేదు ఎప్పుడు కూడా. నా తల్లిదండ్రులు నేను చెప్పుకుంటాను ఈ రోజు కూడా పర్ఫెక్ట్ గా పెంచారు. నువ్వు సన్నాసి గడి నేను సరిగ్గా పెంచడం, నువ్వు సన్నాసి గడి తయారయ్యా, మీ తల్లిదండ్రులు తప్పది, నీ తప్పు కాదు అది. బుద్ధి లేని మాట అదే మాట. నీకు మంటలత్తాని వాస్తవాన్ని చెప్పాలంటే నువ్వు సత్యాన్ని గ్రహించలేకపోతే నీ భార్య రేపు చేసినా నువ్వు వేస్తే పరలోకం తీసుకెళ్తాడా? కాదు, నేను ఏమంటున్నాను, నీ భార్య రేపు చేస్తే ఏసై నమ్ముకుంటే నేను పరలోకం వెళ్తాను ఎలానా? చూసా అన్న, నువ్వు గన్ని మాటలన్నా ఏసయ్య తనని క్షమించు క్షమించు ఎన్ని అన్నా గానీ తమ్ముడు నేను వచ్చి రేపు చేస్తాను నిజంగా బలవంతంగా మంటాన్ని కట్టేసి అటో ఇటో చెయ్యి అటో కాలు ఇటో కాలు కట్టేసి నీ భార్య రేపు చేస్తాను. అది అది నీ నువ్వు పెరిగిన పద్ధతి గది. అదే తమ్ముడు, నాకు నువ్వు క్షమించే గుణం ఉందన్నావు, నాకు నన్ను క్షమించమని అడుగుతున్నా. నీ భార్య రేపు చేస్తా, ఫస్ట్ నీ దగ్గరికి వస్తా తుడుచుకున్న తర్వాత. వచ్చి వచ్చి ఏసయ్యా ఏసయ్యా నువ్వు క్షమించావు, అలాగే ఈ అబ్బాయి కూడా నీకు క్షమిస్తాడని చెప్పి నేను అంటాను. తప్పే ఉంది దాంట్లో, నువ్వు అన్న మాటే కదా, వసాం మీరు లక్షల మంది చెప్పాడు క్షమించాడు ఏసయ్య అన్నావు కదా, నీ పిల్లలు రేపు చేస్తే క్షమించడం నీకేందా బాధ? నువ్వు నా తల్లిదండ్రులని దూషించిన భార్యని దూషించమని మీ అమ్మ తల్లిదండ్రులు చేతగా సావట్లు కాబట్టి నేను సరిగ్గా పెంచలేదు మాటలు అన్నావు. మళ్ళా ఇంకెంతో అని అన్నావు, కానీ ఇప్పటికీ ఫర్గ్యూనెస్ నేను ఇస్తున్నా, సృష్టించిన దేవుడు నేను అడుగుతున్నాను, నీ భార్య రేపు చేస్తే నన్ను క్షమిస్తావా క్షమించవా?
సాధు సింగ్ ఏ విధంగా అయితే దేవునిలో నీ భార్యను రేప్ చేసి నేను సాధు సింగ్ లాగా మారిపోతే అవకాశం అడుగుతున్నా, నేను అడగలేదు. ఒకటి నీ గురించి ప్రార్థన చేస్తా, జస్ట్ లిజన్ వచ్చి నా భార్యను రేప్ చేస్తాడు ఇతను క్షమించు, గుణపాల రాజును క్షమించని మాట తప్పే ఉండాలి, సహాయం చేయని అన్న వాళ్ళ తల్లిదండ్రులని రేపు చేసినా సరే నన్ను క్షమించండి, ఒకసారి కాదయ్యా, పది సార్లు వంద సార్లు వేల సార్లు భార్యను రేపు చేస్తానయ్యా, నా పాపాన్ని క్షమించయ్యా, క్షమించిన తర్వాత మళ్ళీ మళ్ళీ అవకాశాన్ని అయ్యా, మళ్ళీ మళ్ళీ క్షమించయ్యా, నా మీద ఎటువంటి కేసు పెట్టకుండా, నా మీద జైలుకి పంపించకుండా వాళ్ళ భార్యను రేపు చేసుకున్న అవకాశాన్ని కల్పించయ్యా, నువ్వు పాపుల్నే పిలవచ్చుతివి, నీతి మంత్రులు పిలవ రాలేదు కాబట్టి వీళ్ళ భార్యను రేపు చేసుకున్న తర్వాత నువ్వు పాపాన్ని క్షమించాలయ్యా, అవసరమైతే నీ తల్లిని కూడా రేపు చేస్తాయ్యా, నీ పాపాన్ని క్షమిస్తానయ్యా, నా పాపాన్ని క్షమించయ్యా, నిజమైన దేవుడు నువ్వైతే అబద్ధపు దేవుడు యెహోవా అయితే నా పాపాలన్నీ కూడా క్షమించాలి, వీడి భార్యను రోజు రేపు చేస్తాను, నా పాపాన్ని క్షమించమను, నాకు అదే కావాలేసయ్యా, నేనేం కోరుకోలేదు, తప్పేం కోరుకోలేదే, ఏసైని ఇప్పుడే ప్రార్థన చేసుకుని నీ భార్యను రేపు చేయాలి అవకాశం నాకు ఇయ్యి అని చెప్పి మొప్పుకున్నా ఏసైని. కొన్న వందల మంది రేపు చేసిన వసామి బిల్లని రేపులు చేశాడు, మర్డర్లు చేశాడు, దొంగతనాలు చేసాడు, వాడిని క్షమించేస్తా, నీ భార్య రేపు చేస్తే క్షమించరా, ప్రార్థన చేసిన ఓకే నేను ప్రార్థన చేశా ఏసయ్యా, వీడి భార్యను ఒకసారి రేపు చేసుకునే అవకాశం నాకు కల్పించవయ్యా అని కాబట్టి నాకు అర్థమైపోయింది, నీ జ్ఞానం ఏందో నువ్వు మాట్లాడినావు, ఎరుపు కూడా సరిగ్రా ఎరుపు కూడా అని జ్ఞానం కాదురాడు, వ్యవసాయం పిల్లాడు స్వర్గానికి ఎవరో చెప్పింది నీకు, దేవుడు రాజ్యంలో చోటు ఇస్తాను చనిపోయిన, నాకు దేవుడు రాజ్యంలో చోటు కావాలి, ఇప్పుడు ఎలా చెప్పు, నాకు దేవుడు రాజ్యంలో చోటు కావాలి ఎలా, బతికిస్తావా, నాకు దేవుడు రాజ్యంలో చోటు కావాలి ఎలా, నువ్వు ఎవరు నాన్న బతికిస్తావా అన్న, నాకు దేవుడు రాజ్యంలో చోటు కావాలి ఎలా, చనిపోయిన లాజర్ను బతికించిన అన్న, దేవుడు రాజ్యాల చోటు బాబు వాడు బతికింది, ఏసు గారు బతికించలేదయ్యా, తండ్రికి ప్రార్థన చేస్తే తండ్రికి బతికించాడు, అలానే చెప్పేది వాళ్ళ తండ్రికి ప్రార్థన చేస్తే తండ్రి బతికించాడు, అలానే ఇను బాబు ఇను ఇను ఆయన చేసిన మహిమలన్నీ కూడా తండ్రి సొంత మహిమలేదు, అలాగే దేవుని రాజ్యంలో నీకు చోటు ఇస్తా, నువ్వు ఇక్కడ నేనే పాపం చేయలేదే, రాజ్యంలో చోటు అనేది రాజన్న, నేనేమంటే నువ్వు చాలా మార మనసు పొందాలి, ఎవరు ఇంకా ప్రవీణ్ అన్న యేసుక్రీస్తుని ఎంతో ద్వేషిస్తున్నారు కాబట్టి దేవుడు కాదన్నంత మాత్రం ఆయన కాలేకుంటాడు, ఆయన సజీవుడు, నేను చెప్పేది వినట్లేదు, నీ వింటున్నావా, మేరీని లంజా కొడుకు, మేరీని లంజా, యేసు లంజా కొడుకు అని నిచ్చా, మీరు మీ ప్రాణం పో ముందుకే మీరు దేవుడు నడుచుకుంటే, ప్రాణం పోయిన తర్వాత సరే ప్రాణం పోయిన తర్వాత ఏసై నమ్ముకోవడానికి లేదా, నేను ఏమంటున్నాను తమ్ముడు ఇప్పుడు ఏసులు రేపు కాదయ్యా, ప్రాణం పోయిన తర్వాత ఏసు నమ్ముకోవడానికి లేదా, ప్రాణం ఉంటుందో అప్పటి వరకు తమ్ముడు నువ్వు చెప్పేది, ఇప్పుడు నా ప్రాణం పోయిన తర్వాత ఏసై నమ్ముకోవడానికి లేదా, ముందే రాజ్యంలో మీరు కొన్ని బాప్తిజం తీసుకోవాలి, ఇప్పుడు ప్రాణం పోయిన తర్వాత లేదా బాప్తిజం, నువ్వు దేవుని నమ్ముకున్నంత మాత్రమే తమ్ముడు, నువ్వు అడిగేదానికి ప్రశ్నలకి ప్రశ్న సమాధానం చెప్పు, ఏసై నా ప్రాణం పోయిన తర్వాత బాప్తిజం తీసుకోవడానికి ఉందా లేదా అవకాశం, మనస్ఫూర్తిగా దేవుడు రక్ష, తమ్ముడు నీ వాయిస్ కట్ అయిపోతుంది, ఒక నిమిషం విను తమ్ముడు, నీ వాయిస్ కట్ అయిపోతుంది, నాకు ఒకసారి మనస్ఫూర్తిగా చెప్పు, నేను చనిపోయిన తర్వాత బాప్తిజం తీసుకునే అవకాశం ఉందా లేదా, అది మీరు సమాధానం కరెక్ట్, తమ్ముడు ఒకసారి నేను చెప్పేది.